పొద్దుగాలనే లేవాలే, ఒడ్ల కుప్పల కాడికి పోవాలే, కుప్పల మీద పట్టాలు తీయాలే, ఒడ్లు ఆరవేయాలే, కుప్పలు జయ్యాలే, మళ్ళా పట్టాలు గప్పాలే, పగటిల్లి బువ్వ ఆడనే, అవసరమైతే రాత్రికి ఆడనే వండుకోవాలే. నెలన్నర రోజుల సంధి రైతులకు గిదే తిప్పలో ఉన్నది పో. దినాం ఎదురు చూచుడే తప్ప రైతన్న కష్టాలైతే తప్పుతలేవు. నడుమిట్ల ఆనలు చేయబట్టి ఇంకింత ఆగం. షెర్ల ఒడ్ల బస్తాలు వేసినట్టే ఉన్నది, ముద్ద ముద్దయినై, ఎటు చూసినా మడుగులే, పట్టాలు కప్పినా ఫాయిదా లేదు. కాల్వలు దోడి నీళ్ళ అసంటకు మలుపుతున్నారు, తడిసిన ఒడ్లు మళ్ళా ఆరబెడుతున్నారు. నెల రోజుల సంధి గిదే గోస. మొన్నటి దాకా ఎండలు కొడితే జరంత నిమ్మలబడ్డారు రైతులు. ఇగనన్న ఒడ్లు కొంతరని ఎదురు చూస్తే బార్దాని లేదని, అప్పుడు హమాలీలు దొరుకుతలేరని, లారీలు వస్తలేవని కాంటాలు ఆలస్యమయ్యి ఇంకింత నష్టమైతుంది రైతులకు. గింజ కూడా ఇడిచిపెట్టకుండా కొంటామని చెప్తారు సర్కారోళ్ళు. కానీ ఒడ్లు కొనక ఆనలకు బస్తాలకు బస్తాలు నీళ్ళలో పోతుంటే వచ్చి చూసినోళ్లే లేరు. ఇంకెన్ని రోజులు ఒడ్ల కావాలి ఉండాలే, ఇంకెన్ని రోజులు తిప్పలబడాలని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాంటాలేసిన కాడ తరుగుదీసుడే, మిల్లుకు పోయిన కాడ మళ్ళా కోతలు పెట్టుడే, గింత అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క లారీకి దగ్గర దగ్గర 10-20 వేల రూపాయల నష్టం రైతుకు అదైతుంది. మైబాద్లా ఓ సెంటర్ పోయి కాంటాలు ఎట్లా అవుతున్నాయో అరుసుకొనొచ్చింది మంత్రి సత్యవతి మేడం. అంతటా మంత్రులు ఎమ్మెల్యేల పోయి చూసేస్తే అట్లనన్నా జల్దిన కొనుడైతదేమో, జర జూడురి సార్లు.